హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్. ఈరోజు నేను మీకు బీరకాయలో పాలు పోసి కర్రీ చేసి చూపిస్తున్నానండి, బీరకాయ పాల కర్రీ. ఈ బీరకాయ పాల కర్రీ అనేది అందరికీ తెలిసే ఉండిద్ది. ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని టేస్ట్ చేయండి, మీరు కూడా ఫిదా అయిపోతారనమాట. మరి ఈ బీరకాయ పాల కర్రీని సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా. ముందుగా దీనికోసం ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చిని వేసేసుకొని ఇవి వీటిని కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఒక 50% దాకా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మరి ఆనియన్స్ని ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగోదండి. ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక నేను పావుకుల దాకా బీరకాయలు తీసుకున్నాను. ఇవి కూడా లేత బీరకాయలు అయితే చాలా చాలా టేస్టీగా ఉండేది అనమాట. ఇక్కడైతే నేను బీరకాయ మీద ఉన్న స్కిన్ అయితే తీయట్లేదు, ఎందుకంటే ఈ స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది చాలా ఫైబర్ కంటెంట్, అలానే క్యాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. మీకు స్కిన్ నచ్చకపోతే తీసేసి కూడా కర్రీ చేసుకోవచ్చు, కానీ స్కిన్తో అయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా మగ్గించుకుంటే మనకి వాటర్ చేరుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దేంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ కల్లుప్పు వేసుకుంటే మనకి ఈజీగా వాటర్ చేరుతాయి, అలానే బీరకాయ కూడా చాలా మగ్గిపోయింది అనమాట. సో ఈ విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 to 8 మినిట్స్ ఉడికించుకుంటే బీరకాయని చక్కగా మగ్గిపోతుందండి. ఆ తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను, ఎందుకంటే పాలు మనం పోస్తాం కదా, పాలు కొంచెం తీయగా ఉంటాయి కదా. కారం తక్కువ వేస్తే కర్రీ అనేది తీయగా ఉండే ఛాన్స్ ఉండదు, కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా కారం మగ్గిన తర్వాత, ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికితే బీరకాయలోకి పాలన్నీ పట్టి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. కన్ఫామ్గా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. నేను జనరల్గా అయితే బీరకాయ తిన్ను, కానీ ఈ బీరకాయ పాలు పోసిన కర్రీ అయితే తింటూనే ఉంటాను, అంత టేస్టీగా ఉండిద్ది అనమాట. ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బీరకాయ పాల కర్రీ రెడీ అయిపోయినట్టే. కర్రీ అనేది చిక్కగా కావాలనుకుంటే ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని కలుపుకొని తింటే ఎంతో అమోఘంగా ఉండిద్ది అనమాట. సో తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. ఈ విధంగా షేర్ చేయడం వల్ల మా వీడియో వైరల్ అవుతుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి ఆ టేస్ట్ అనేది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.